भारत रेजलिंग समाख्य अध्यक्ष बीजेपी एंपी ब्रिज भूषण को व्यतिरेक रेजलर्ल आंदोलन को ब्रिज भूषण लैंगिक वेधिस्तुन्नाडनि आयन पदवी नुंचि तोलगिंचालनि रेजलर्लु डिमांड चेस्तुन्नारु। ब्रिज भूषण अध्यक्ष पदवी नुंचि तोलगिंचे वरकु आंदोलन विरमिंचबोमनि प्रकटिंचारु। अटु 72 गंटल्लोगा विवरण इव्वालनि डब्ल्यूएफ्ई केंद्र क्रीडल शाख आदेशिंचिंदि। विवरण इव्वकपोते जातीय क्रीडा नियमावली प्रकारं चर्यलु तीसुकुंटामनि हेच्चरिंचिंदि। భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనను కొనసాగుతుంది। ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత్ ఫోగట్ సహా పలువురు క్రీడాకారులు ఈ నిరసనలో పాల్గొన్నారు। ఈ దేశం కోసం మేము పోరాడుతున్నప్పుడు మా హక్కుల కోసం పోరాడతామని రెజ్లర్లు ప్రకటించారు। బ్రిజ్భూషణ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే వరకు ఈ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు। తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రెజ్లర్లు తెలిపారు। అయితే సంతృప్తికరమైన ప్రతిస్పందన మాత్రం లేదని, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను వెంటనే రద్దు చేయకపోతే అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై అనేక కేసులు పెడతామని చెప్పారు। తాము నిజమే చెబుతున్నామని నమ్మండిని అన్నారు। అసలు బ్రిజ్భూషణ్ ఎక్కడ ఉన్నారని రెజ్లర్లు ప్రశ్నించారు। మరోవైపు మరో రెజ్లర్ బబితా ఫోగట్ ప్రభుత్వం తరపున మధ్యవర్తిగా గురువారం ధర్నా ప్రాంతానికి వచ్చి రెజ్లర్లతో మాట్లాడారు। అథ్లెట్లకు ప్రభుత్వం మద్దతు ఉంటుందని, ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు। మరోవైపు ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు పలువురు ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు। బ్రిజ్భూషణ్ పై లైంగిక వేధింపులు ఆరోపణల నేపథ్యంలో కేంద్ర క్రీడల శాఖ స్పందిస్తూ 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది। వివరణ ఇవ్వకపోతే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది। ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం। దీనిలో ఇద్దరు మహిళా సభ్యులు ఉండనున్నట్టు తెలుస్తోంది। బ్రిజ్భూషణ్ 2011 నుంచి పదవిలో ఉంటున్నారు। 2019 ఫిబ్రవరిలో మూడోసారి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు। బీజేపీ కూడా బ్రిజ్భూషణ్ ను కొనసాగిస్తోంది।